నమస్తే. మీ పేరు? వినోద్ కుమార్. వినోద్ కుమార్. ఏ ఊరు? నా శంకర్పల్లి ప్రాపర్. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. కిరాణా షాప్. ఎన్ని నెలలు? మ్యాక్సిమం ఓ 20 ఇయర్స్ అనుకో. 20 ఇయర్స్? అంటే ఇదే బిజినెస్? ఇదే బిజినెస్. మరి ఏం చదువుకున్నారు అన్న అప్పట్లో? 10th పాస్. 10th వరకు చదువుకున్నారు, మంచిగా బిజినెస్ పెట్టారు. అంతే నడుస్తుంది అన్న? మంచిగా ఉందా? సౌలభ్యం పర్లేదు. అవునా? ఇదేనా, ఇంకేమైనా బిజినెస్ కూడా ఉన్నాయా? వేరే ఏం లేదు. ఏం లేదు, ప్రస్తుతానికి ఇదే బిజినెస్. మీ పిల్లలు? ఒక అబ్బాయి ఎంబీఏ అయిపోయింది, ఎంబీఏ. అమ్మాయిది మ్యారేజ్ అయింది. నేనైతే ఏం తీసుకోలేదండి, అప్లై చేయలేదు. నేను పెట్టుకోలేదు. లేదు సొంత ఇల్లే. ఎమ్మెల్యే యాదయ్య గారు ఉన్నారు. మరి ఎట్లుంది అభివృద్ధి? అడుగుతాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ ఊర్లలో? పర్లేదు. మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు కదా, వాళ్ళతో డైరెక్ట్గా లింక్ ఉంటుంది మనకు, కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పటికే. అంటే మొత్తానికి చూసుకుంటే కానీ ఊర్లలో కానీ అనేటి విధంగా మీ కాన్ఫరెన్స్లో ఏమన్నా? పర్లేదు సార్, మంచిన చూసుకుంటే మంచిన ఉంది. మరి అంతున్నాయంటారా? మరి అన్ని కేసీఆర్ గారు పథకాలు అయితే ఉన్నాయి కదా, మరి అవన్నీ ప్రజలకి అందుతున్నాయి? అందుతున్నాయి. బాగా పథకాలు అయితే బాగానే ఉన్నాయంట. అంతే. మరి ఎట్లా నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్? నేనైతే యాదయ్య గారు గెలుస్తారు అనుకుంటున్నా. మిగతా వాళ్ళని? కేసీఆర్ కూడా గెలుస్తాడు సార్ పక్కనే. నేను 100% చెప్తున్నా, నేను ఓటేసి గెలిపించడం అని కాదు, కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం అయితే కేసీఆర్ గారే. నమస్తే అన్న. నమస్తే. పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఏ ఊరు అన్న మనది? శంకర్పల్లి. శంకర్పల్లి లోకలేనా? ఏం చేస్తుంటారు? బిజినెస్. షాప్? కిరాణా షాప్. ఇది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నదా? ఏం లేదు, ఒకటే. ఒకటే. ఎట్లుందన్నా దందా? ఉన్నాయి, మీడియం ఉన్నాయి. మీడియం నడుస్తుంది. అట్లా అట్లా. ఎన్ని ఏళ్ళు అవుతుంది అన్న ఏదో దాంతో పెట్టి? 5 ఇయర్స్. 5 ఇయర్స్? అంతకుముందు ఏమైనా జాబ్ చేస్తున్నా? ఏం లేదు, స్కూలు కాలేజీ అన్నీ అయిపోయినాయి, బిజినెస్. ఇక తర్వాత బిజినెస్ పెట్టుకుర్రీ కదా, ప్రస్తుతానికి అయితే నడుస్తుంది అట్లా. బిజినెస్లు ఎక్కువ లేవు ఇప్పుడు, మీడియం. కోవిడ్ వచ్చే నుంచి 50% అయినాయి. ఓకే ఓకే. ఇక్కడ మరి భూమి ఏమన్నా? లేదు. మరి సొంత ఇల్లు కూడా ఉందా? ఆ ఉంది. ఉన్నది, మంచిగానే ఉన్నది. చేస్తున్నాను, నడుస్తున్నాను, చేస్తున్నాను, పర్లేదు. ఏం లేదు, ఇక రోడ్స్ కూడా అవుతున్నాయి, మొన్న కొన్ని అయినాయి, ఇంకా కొన్ని వచ్చేది ఉందంట. మెల్లమెల్ల చేస్తున్నారు, పర్లేదులే. అప్పుడు కూడా మంచిగానే ఉన్నది, ఇప్పుడు చేంజ్ ఏమి అంతే. ఇక చేసే విధంగా అయితే నడుస్తున్నాను. చూసుకుంటే పథకాలు ఏమంటారు, మన రైతు బంధు కానీ ఇట్లా వస్తున్నాయంట కదా, రైతు బంధు కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తున్నాయి. మరి పింఛన్ కూడా చూసుకుంటే అప్పుడు తక్కువ ఉండే, ఇక్కడ ఒక పింఛన్. మరి సౌలత్ ఏనాది యూజ్ అవుతుంది అంటే? అవుతుందంట. మరి నెక్స్ట్ ఎవరు గెలుస్తారా? నేను మరి ఎవరు కొట్టేస్తాం అనుకుంటున్నారు మీరు? ఎట్లా ఎట్లుంది ఇక్కడ? ఇంకేం తెలుస్తలేదు, పొజిషన్ నడుస్తూ ఉన్నది. ఇంకో 1-2 నెలలు అయితే తెలుస్తుంది. మరి ఏ పార్టీకి ఉన్నది గట్టిగా? ఉన్నది కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉన్నాయి. మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. మరి ఎవరున్నారు బీజేపీ? ఏమో ఇంకా క్యాండిడేట్స్ ఇంకేం తెలియదు. క్యాండిడేట్స్ను బట్టి కూడా, పార్టీ కాకుండా కూడా క్యాండిడేట్ని బట్టి కూడా వేస్తారు, ఆయేస్తారు. ఆ విధంగా ఉంది ఇక్కడ. అంతే, ఇక్కడైనా అంతే. మీరు ఎవరు కేసు గెలిపించుకుందాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ? క్యాండిడేట్ని బట్టి, అప్పుడు క్యాండిడేట్ ఎవరు వస్తారు, ఇప్పుడైతే అప్పుడైతే టీఆర్ఎస్కే ఇచ్చినాం, అప్పుడైతే ఆయనకే సపోర్ట్ చేసినాం మేము. ఇప్పుడు మరి ఆయనకే సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఆయన నిలబడితే ఆయనకే చేస్తారా? చేస్తాం. మరి కేసీఆర్ గారు? కేసీఆర్ గారు మరి ఇక కేసీఆర్ ఇక్కడ కాదు, అక్కడ నిలబడతాడు కదా ఆయన. గెలిపించుకున్న విధంగా అంటే ఇక్కడ అంతే అంతే. వస్తాడు ఈసారి కూడా ఆయన, వస్తాడు. చేస్తున్నాడు, చేస్తున్నాడు, అవుతున్నాయి అవుతున్నాయి. అన్ని జాలలో నడుస్తున్నది, న్యూస్ బట్టి. అంతే అంతే, మనం బయట కోము చూడంగాని న్యూస్ బట్టి. అంతే అంతే, అప్డేట్ చూసి చెప్పవలసి వస్తుంది. అంతే.